అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న ఆయనకు మరిన్ని కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఆయనపై నేర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ట్రంప్ పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ఆదేశాలు చేశారు. గత ఎన్నికల్లో బెడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే బెడెన్ విజయాన్ని ధృవీకరించకుండా యుఎస్ కాంగ్రెస్ ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందని స్పెషల్ కౌన్సిల్ భావించారు. ఇక ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ తమపై ఒత్తిడి తెచ్చారంటూ కొందరు అధికారులు వాంగ్మూలం కూడా ఇవ్వడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. యుక్రెయిన్ ఖైదీలపై రష్యా సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించారని బుధవారం వెల్లడైంది. రష్యా ఆక్రమిత దక్షిణ యుక్రెయిన్లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో యుక్రెయిన్ ఖైదీలను హింసించడంతో పాటు మహిళా ఖైదీలను లైంగికంగా వేధించారని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం వెల్లడించింది. అంతర్జాతీయ మానవత న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లైంట్స్ ద్వారా స్థాపించిన మొబైల్ జస్టిస్ టీమ్ విడుదల చేసిన నివేదికలో రష్యా సైనికుల ఆకడాలను బయటపెట్టారు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ నిధులు సమకూర్చిన మొబైల్ జస్టిస్ టీమ్ ఖెర్సాన్ ప్రాంతంలోని 35 ప్రాంతాల్లో 320 మంది సాక్షులను విచారించింది. రష్యన్ గార్డులు తమను లైంగికంగా వేధించారని బాధితులు చెప్పారు. తమను విచారించే సమయంలో తరచూ విద్యుద్ఘాతం ప్రయోగించారని, ఈ మహిళా ఖైదీపై అత్యాచారం కూడా చేశారని నివేదిక పేర్కొంది. అన్ని సమస్యలపై భారత్ చర్చించేందుకు తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని, యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఇరు దేశాలు పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, చర్చలకు భారత్ కూడా సిద్ధంగా ఉంటే ఆ దేశంతో కూడా చర్చలు జరుపుతామని అన్నారు. పాకిస్తాన్ ఒక అణ్వాయుధ దేశమని, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని పాక్ ప్రధాని చెప్పారు. ఒకవేళ అణు యుద్ధమే జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవరు మిగిలిండరని అన్నారు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. అణు యుద్ధం జరిగితే దాని విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో పాకిస్తాన్ కు తెలుసని, ఇదే విషయాన్ని ఇండియా కూడా గ్రహించాలని చెప్పారు. త్వరలోనే పాకిస్తాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలో కరోనా మరోసారి కలవర పడుతోంది. కరోనాతో యుఎస్ లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్యలో 10% పెరుగుదల సంభవించినట్లు సిడిసి చెప్తుంది. డిసెంబర్ 2022 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జూలై 2వ వారంలో 7100 మందికి పైగా కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరినట్లు డేటా వెల్లడించింది. 7 నెలల స్థిరమైన క్షీణత తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా అట్లాంటాలోని సిడిసి మేనేజర్ జాక్సన్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటాన్ని తాము గమనించినట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరుగుదలను ఈ వారం గమనించినట్లు వెల్లడించారు. వేసవి ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా దీనికి కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగ్నేయ అమెరికాలో కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని బ్రెండన్ జాక్సన్ చెప్పారు. చైనాలో గత శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 100 ఏళ్ల వర్షపాతాన్ని రికార్డు బ్రేక్ చేసేలా అక్కడ వర్షపాతం నమోదైంది. దాదాపు గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 20 మంది మృతి చెందారు, 27 మంది గల్లంతయ్యారు. అనేక నదుల సంగమం వద్ద ఉన్న జువాయిజో నగరానికి వరద నీరు రావడంతో ఈ నగరం తీవ్రంగా దెబ్బతిన్నదని స్థానిక మీడియా తెలిపింది. దీంతో రాజధాని పొరుగున ఉన్న హెబీ ప్రావిన్స్ లోని లక్షలాది మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 1998 చైనా అత్యంత ఘోరమైన వరదలను చవిచూసింది. యాంగ్జీ నది పొంగిపొల్లటం, ఈశాన్యంలోని ఇతర జలమార్గాల ఒడ్డున వరదలు రావడంతో దాదాపు 4000 మందికి పైగా మృతి చెందారు. ఈ వరదల వల్ల 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. ఇక 2021 జెంగ్జౌ నగరం పెనాన్ పరిసర ప్రావిన్స్ లో వరదలు సంభవించినప్పుడు 300 మంది మృతి చెందారు. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 44 మంది మరణించారు, 200 మంది పైగా గాయపడ్డారు. పేరుడు జేఓఐఎఫ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేసినట్లుగా తెలుస్తోంది. పేరుల్లో 10 కిలోగ్రాముల పేరుడు పదార్థాలను వినియోగించినట్టు సంఘటనా స్థలం నుంచి పేరుడు పదార్థాలను సేకరించామని కేపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. ఆత్మాహుతి దాడి జరిగిన చోటు అంతటా రక్తపు మరకలే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది బజౌర్ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఐసీయూలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారిని బజౌర్ నుంచి మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా ప్రావిన్షియల్ రాజధాని పెషావర్లోని ఆసుపత్రులకు తరలించారు. పార్టీకి సీనియర్ నేతలు కూర్చున్న వేదికకు సమీపంలోనే ఆత్మాహుతి
బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు 2014 నుంచి వాయువ్య ప్రాంతంలో జరిగిన నాలుగు అత్యంత ఘోరమైన బాంబు దాడుల్లో ఇది ఒకటిగా చెప్తున్నారు